हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈరోజు నేను మీకు కత్తిపీట నైఫ్ సిజర్స్ అనేవి షార్ప్గా ఉండటానికి కావాల్సిన టిప్ అనే చెప్తాను। ఇది చాలా బెస్ట్ అండ్ సింపుల్ టిప్, ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వచ్చు। ఫస్ట్ ఏంటంటే కత్తిపీటను ఎక్కువగా యూజ్ చేయడం వల్ల షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది। సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్క్రూ డ్రైవర్ సహాయంతో ఈ విధంగా ఇట్లా చేస్తే ఈ ఎండింగ్స్ ఇట్లా చేయటం వల్ల ఒక 2 మినిట్స్ అలా చేయడం వల్ల షార్ప్నెస్ అనేది వస్తుంది। సో మీరు కూడా ట్రై చేయండి। ఇలా బోత్ సైడ్స్ రెండు వైపులా కూడా ఇలా బోత్ సైడ్స్ ఇట్లా చేయటం వల్ల పదునుగా ఉంటుంది, షార్ప్నెస్ అనేది పెరుగుతుంది। సో ఇది చాలా ఈజీ టిప్, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది టిప్. సో అందరూ ఫాలో అవ్వండి। లేదు స్క్రూ డ్రైవర్ లేదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ కొంచెం ఒక చిటికెడు సాల్ట్ తీసుకొని సాల్ట్ ఇలా అప్లై చేసి ఇట్లా రఫ్ చేసినా కూడా కత్తిపీట అనేది షార్ప్గా ఉంటుంది। స్క్రూ డ్రైవర్ లేని వాళ్ళు ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు। సో ఇది కూడా చాలా ఈజీ టిప్, బెస్ట్ అండ్ సింపుల్ టిప్. సాల్ట్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి సాల్ట్ని యూజ్ చేసి కూడా మనం షార్ప్ చేసుకోవచ్చు। సో ట్రై చేయండి ఫ్రెండ్స్। సెకండ్ ఏంటంటే నైఫ్స్ అనేవి మనం వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే వాటి షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది। సో నైఫ్స్ని ఏంటంటే 2 నైఫ్స్ ఉంచుకోవటం మంచిది, ఎందుకంటే లైట్గా కట్ చేసే వాటికి ఒకటి, కొంచెం హార్డ్గా కట్ చేసే వెజిటేబుల్స్కి ఒకటి పెట్టుకుంటే మనకి నైఫ్స్ అనేవి తొందరగా పాడవు, అలానే షార్ప్నెస్ అనేవి పోవు। సో ఇవి కూడా షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది। నైఫ్స్ షార్ప్గా రావడానికి కావాల్సిన చిట్కా ఏంటంటే ఇట్లాంటి కప్స్ ఉంటాయి కదా, కప్స్ని తీసుకొని దాన్ని బ్యాక్ సైడ్న ఈ విధంగా చేయటం వల్ల నైఫ్స్ అనేవి షార్ప్గా అవుతాయి। సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। నేను 2 నైఫ్స్ చూపిస్తున్నా, ఈ విధంగా ట్రై చేస్తే నైఫ్స్ అనేవి షార్ప్గా అవుతాయి। నెక్స్ట్ ఏంటంటే సిజర్ కూడా ఒక్కోసారి షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది। సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇది నీడిల్ సహాయంతో దీన్ని మనం షార్ప్ చేసుకోవచ్చు। ఇట్లా నీడిల్ హెల్ప్తో మనం సిజర్ అనేది షార్ప్ చేసుకోవచ్చు। ఇట్లా నీడిల్ని ఇట్లా సిజర్ మధ్యలో పెట్టి ఇట్లా అంటాం వల్ల ఇలా చేస్తే ఒక 2 మినిట్స్ ఇలా చేస్తే సిజర్ అనేది షార్ప్గా ఉంటుంది। మనం కార్డ్బోర్డ్స్ అని ఇవన్నీ చాలా కట్ చేస్తూ ఉంటాం సిజర్స్తో, సో షార్ప్నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి। సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా నీడిల్ హెల్ప్తో ఇలా చేయటం వల్ల ఇట్లా 1 or 2 మినిట్స్ చేయటం వల్ల సిజర్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది। ఇది కూడా చాలా ఈజీ అండ్ బెస్ట్ టిప్, మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మనం ఈజీగా, ఇది చాలా ఈజీ అండ్ బెస్ట్ టిప్, మనం ఇంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్తోనే మనం షార్ప్నెస్ అనేది పెంచుకోవచ్చు, కత్తిపీటకైనా నైఫ్స్కైనా సిజర్స్కైనా। సో అందరూ ఫాలో అవ్వండి, ప్రతి ఒక్కరికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది। ఓకేనా, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్।